సో హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో కరెంట్ అఫైర్స్ రివ్యూలో భాగంగా ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ ఏంటంటే అంటే చూడండి, వన్ డే వరల్డ్ కప్ అండి. సో ప్రపంచకప్, వన్ డే ప్రపంచకప్ 2023. సో దానికి సంబంధించి దాని విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియా. అసలు దీని గురించి పూర్తి సమాచారం మనం డిస్కషన్ చేయబోతున్నాం అండి. చూద్దాం. ఫస్ట్ చూడండి, ఈ వన్ డే వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగిందని ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో ఈ వరల్డ్ కప్ అనేది ఇండియాలో జరిగింది. చూడండి, అంతర్జాతీయ క్రికెట్ మండలి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ అంటారండి. సో పురుషుల వన్ డే ప్రపంచకప్ 2023ని ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. సో విన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా. మరి ఎవరిపైన విజయం సాధించింది అంటే ఇండియా పైన, అంటే మన భారతదేశం పైన విజయం సాధించడం జరిగింది. మరి ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటాడు. సో ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే గుజరాత్ రాష్ట్రంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఈ స్టేడియం స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం, దాదాపు 1,25,000 మందికి పైచిలకు కూడా కూర్చునే అవకాశం ఉంది. అతిపెద్ద స్టేడియం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. గతంలో ఈ స్టేడియం పేరు మొతేరా స్టేడియం అనేవాళ్ళు. ఇది అహ్మదాబాద్లో ఉంటుంది, గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఇక్కడ ఉండే స్టేడియము. ఈ స్టేడియంలో చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. మరి ఎప్పుడు జరిగిందంటే ఈ మధ్యలో ఇంక్లూడింగ్ డేట్స్ కూడా అడుగుతున్నాడు చూడండి, 2023 నవంబర్ 19th. ఓకేనా? సో మరి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఇండియాపై విజయం సాధించడం జరిగింది. సో ఆస్ట్రేలియాకి సంబంధించి కెప్టెన్ ఎవరు అంటే ప్యాట్ కమిన్స్. మరి ఇండియాకు సంబంధించి ఎవరు కెప్టెన్గా పనిచేయడం జరిగింది అంటే భారత కెప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మ. చూడండి, సో ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సార్లు టైటిల్స్ సాధించిన జట్టు, అటు మహిళల్లో కానీ ఇటు పురుషుల్లో కానీ ఎక్కడ తీసుకున్నా కానీ ఆస్ట్రేలియా హవా కొనసాగుతుంది. సో ఆస్ట్రేలియా టీం అనేది 6వ సారి వరల్డ్ కప్ సాధించడం జరిగింది. ఇప్పటివరకు భారతదేశం కేవలం 2 సార్లు మాత్రమే ప్రపంచకప్, వన్ డే ప్రపంచకప్ విజయం సాధించడం జరిగింది. 1983లో ఒకసారి కపిల్ దేవ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా 2011లో ధోని కెప్టెన్సీలో 2వసారి విజయం సాధించడం జరిగింది. ఆస్ట్రేలియా మొత్తం ఓవరాల్గా 6 టైమ్స్ ఛాంపియన్స్ నిలవడం జరిగిందండి. చూడండి, సో ఫస్ట్ ఇండియా 50 ఓవర్స్లో 240 రన్స్కే ఆల్అవుట్ కావడం జరిగింది. తర్వాత ఆస్ట్రేలియా 43 ఓవర్స్లో చాలా ఈజీగా విజయం సాధించడం జరిగింది. సో ఇది అందరికీ తెలిసింది. నెక్స్ట్, మరి ఈ మ్యాచ్కి చీఫ్ గెస్ట్గా ఎవరు హాజరయ్యారు అంటే చూడండి, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్. యాక్చువల్గా ఈ మ్యాచ్కి ముఖ్య అతిథిగా ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ అల్బనీస్ రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. దానివల్ల ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఈ మ్యాచ్కి హాజరు కావడం జరిగింది. ఎందుకంటే ఇండియా ఆస్ట్రేలియా మధ్య స్పోర్ట్స్ పరంగా కావచ్చు, కల్చరల్ పరంగా కావచ్చు, ట్రేడ్ పరంగా, బిజినెస్ పరంగా చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధానమంత్రి రిచర్డ్ మార్లెస్ విన్నర్స్ ట్రోఫీని అందించడం జరిగింది. ఓకేనా? సో మరి విన్నర్గా గెలిచిన ఆస్ట్రేలియాకు ఎంత ప్రైజ్ మనీ రావడం జరిగింది అంటే 40 అంటే 40 లక్షల డాలర్, అంటే 33 కోట్ల 32 లక్షలు రావడం జరిగింది. మరి రన్నర్ ఇండియాకి ఎంత అంటే 16 కోట్ల 66 లక్షలు ప్రైజ్ మనీగా రావడం జరిగింది. ఓకేనా? టీమిండియా ఈ ఐసీసీ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కానీ, వికెట్స్ కానీ, బౌలర్ కానీ, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వంటి అవార్డులు, చాలా అవార్డ్స్ రావడం జరిగిందండి. చెప్పాలంటే ఈ టోర్నమెంట్లో ఇండియా ఫైనల్ మ్యాచ్ కాకుండా మిగతా వరుసగా 10 మ్యాచ్లో విజయం సాధించడం జరిగింది. 11వ మ్యాచ్, దట్ ఈస్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడం జరిగింది. దాదాపు అన్నీ ఇక్కడ ప్రైజ్ మనీలు ఇవన్నీ చాలా విజయం సాధించడం జరిగింది, కానీ కప్ ఒకటి మాత్రం గెలవలేకపోయింది. చాలా అవార్డ్స్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, భారత్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోనాటిక్ బృందం, ఓకేనా, సూర్యకిరణ్ ఏరోనాటిక్ బృందము 10 నిమిషాల పాటు విన్యాసాలు నిర్వహించింది. అయితే ఈ విధంగా చూడండి, మొత్తము 9 విమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. అయితే ఒక క్రికెట్ మ్యాచ్కి ఈ విధంగా భారత వాయుసేన అనేది విన్యాసాల్లో పాల్గొనడం క్రికెట్ చరిత్రలో మొదటిసారి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి,
ఇక్కడ ప్రపంచ కప్ 2023లో అవార్డ్స్ అదేవిధంగా హైలైట్స్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. చూద్దాం ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ఇండియా నుంచి 765 పరుగులు, ఒక వికెట్ కూడా తీయడం జరిగింది, 5 క్యాచ్లు కూడా పడడం జరిగింది. మొత్తం ఎన్ని మ్యాచ్ల్లో అంటే ఇవి టోటల్గా 11 మ్యాచ్. ఓకేనా? ఓకే, టోటల్ 11 మ్యాచెస్. నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్ ఎవరు అంటే ట్రావెల్స్ హెడ్ ఈయన 137 రన్స్ అండ్ 1 క్యాచ్ కూడా తీసుకోవడం జరిగింది, ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ అయింది. నెక్స్ట్ అత్యధిక పరుగులు ఎవరు అంటే ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ, మొత్తం 11 ఇన్నింగ్స్లో 765 పరుగులు చేయడం జరిగింది. అత్యధిక స్కోర్ ఎవరు అంటే గ్లెన్ మ్యాక్స్వెల్, 200 అంటే డబల్ సెంచరీ, 201 పరుగులు చేయడం జరిగింది, నాట్అవుట్ అండి. ఏ టీం పైన అంటే ముంబైలో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పైన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. అదేవిధంగా చూడండి, ఇదే గ్లెన్ మ్యాక్స్వెల్ ఇదే వరల్డ్ కప్లో 40 బంతుల్లోనే సెంచరీ కూడా వేయడం జరిగింది, ఫాస్టెస్ట్ 100 ఇన్ వరల్డ్ కప్ హిస్టరీ. నెక్స్ట్ అత్యధిక సెంచరీలు ఎవరు అంటే క్వింటన్ డికాక్ సౌత్ ఆఫ్రికా, 4 చేయడం జరిగింది. అత్యధిక అర్ధశతకాలు హాఫ్ సెంచరీస్ అంటామండి, విరాట్ కోహ్లీ 6 చేయడం జరిగింది. అత్యధిక వికెట్లు ఎవరు అంటే మహమ్మద్ షమి, ఇండియా నుంచి 7 ఇన్నింగ్స్ 24 వికెట్లు, కేవలం 7 మ్యాచ్లే ఆడడం జరిగింది. మొదటి 4 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకున్నా కానీ 7 ఇన్నింగ్స్లో 24 వికెట్లు తీయడం జరిగింది. అత్యధిక బౌలింగ్ గణాంకాలు ఎవరంటే మహమ్మద్ షమి, న్యూజిలాండ్ మీద 7 వికెట్స్ 57 రన్స్కి. అత్యధిక సిక్సర్లు కొట్టింది ఎవరంటే ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, 31 సిక్సర్లు బాధడం జరిగింది. అత్యధిక క్యాచ్లు ఎవరంటే డారెల్ మిచెల్, సారీ న్యూజిలాండ్ ప్లేయరు, 11 క్యాచ్లు, ఓకేనా, 11 క్యాచెస్ పడడం జరిగింది. అత్యధిక అవుట్స్ చేసిన వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, 20 అవుట్స్ కూడా వేయడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ అత్యధిక స్ట్రైక్ రేట్ ఎవరిది అంటే గ్లెన్ మ్యాక్స్వెల్, ఆస్ట్రేలియాకి సంబంధించిన గ్లెన్ మ్యాక్స్వెల్ అత్యధిక స్ట్రైక్ రేట్ నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, వన్ డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 విశేషాలు తీసుకున్నట్లయితే చూడండి, ఈసారి ఎన్ని జట్లు పాల్గొన్నాయి అంటే 10 జట్లు, ఓకేనా, 10 జట్లు పాల్గొనడం జరిగింది. మొత్తం మ్యాచ్లు ఎన్ని అంటే 48 మ్యాచ్లు జరిగాయి, 48 మ్యాచెస్. 2023 ఎడిషన్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ను ఓడించడం ద్వారా ఆస్ట్రేలియా 6 ప్రపంచ కప్ టైటిల్ సాధించింది. ఇప్పటికి ఎన్నిసార్లు అంటే 6 టైమ్స్. సో ఆస్ట్రేలియా టీం 1987, 1999, 2003, 2007, 2015లో చూడండి ఇక్కడ వరుసగా హ్యాట్రిక్ అండి, 1999 నుంచి 2007 వరకు హ్యాట్రిక్. అదేవిధంగా 2015లో ప్రపంచ కప్ విజేతగా నిలిచింది, అంటే మొత్తం 6 సార్లు. అదే ఇండియా తీసుకుంటే ఏమంటున్నామండి, ఇండియా 1983 ఒకటి, 2011 టూ టైమ్స్ ఇండియా ప్రపంచ కప్ సాధించడం జరిగింది. ఫస్ట్ వరల్డ్ కప్ ఎవరు గెలిచారంటే వెస్టిండీస్ టీం, ఫస్ట్ టైం, ఫస్ట్ టూ టైమ్స్ అండి, టూ టైమ్స్ బ్యాక్ టు బ్యాక్, టూ టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ టూ టైమ్స్. ఓకే, ఎప్పుడు అంటే 1975 అండ్ 1979 ఫస్ట్ టూ వరల్డ్ కప్స్, ఇవి రెండు కూడా బ్రిటన్లో జరిగినాయండి. సో లండన్లో జరిగితే రెండు కూడా వెస్టిండీస్ విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడం ఇది రెండవసారి, 2003లో కూడా ఓడిపోవడం జరిగింది ఇండియా. ఓకే, అదేవిధంగా 2003లో ఓడిపోయింది, ఎవరి చేతిలో ఓడిపోయింది అంటున్నామండి, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా జట్టు ప్యాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, మిచెల్ స్టాక్, హెజల్వుడ్, మ్యాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్కి ఇది రెండో ప్రపంచ కప్. 2015 వరల్డ్ కప్లో కూడా వీళ్ళందరూ ఉన్నారండి. ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ, చూడండి విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు అనేది సచిన్ పేరు మీదుగా ఉండేది. సో ఈ వరల్డ్ కప్లో మొత్తం 765 పరుగులు చేయడం జరిగింది. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా పొందడం జరిగింది. మొత్తము చూడండి, విరాట్ కోహ్లీ 3 సెంచరీలు, అదేవిధంగా 6 అర్ధ సెంచరీలు చేయడం జరిగింది మొత్తం 11 మ్యాచ్ల్లో, ఓకేనా. సో చూడండి, యావరేజ్ అనేది 95 అండి, స్ట్రైక్ రేట్ 90. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ క్రమంలో ఒకే ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డ్ ఏదైతే ఉందో 2003 వరల్డ్ కప్లో. సో ఈ 2003 వరల్డ్ కప్ అనేది చూడండి, ఇది దక్షిణాఫ్రికాలో జరిగింది. ఓకే, చూడండి దక్షిణాఫ్రికాలో జరిగింది, దక్షిణాఫ్రికా దేశంలో జరిగిన ఈ వరల్డ్ కప్లో, 2003లో జరిగిన ఈ వరల్డ్ కప్లో 673 రన్స్
చేస్తే దాన్ని ఇప్పుడు కోహ్లీ అధిగమించడం జరిగింది. 20 ఏళ్ళ తర్వాత ఎన్ని రన్స్ ఆడి 765 నెంబర్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో డెప్త్గా వెళ్ళాలనుకుంటే ఇలాంటి అన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, దీంతోపాటు ప్రపంచ చరిత్రలో 700 పరుగులు మైలురాయి సాధించే తొలి ప్లేయర్ కూడా కోహ్లీ. నెక్స్ట్ చూడండి, ఇదే విధంగా ఈ వరల్డ్ కప్లో కోహ్లీ మరొక రికార్డు కూడా సాధించడం జరిగింది. ఇప్పటివరకు ప్రపంచ కప్ చరిత్రలో తీసుకున్న అదేవిధంగా మొత్తం వన్డేల చరిత్ర తీసుకుంటే అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉండేది, 49 సెంచరీస్. బట్ ఈ వరల్డ్ కప్లో కోహ్లీ ఆ రికార్డు బ్రేక్ చేయడం జరిగింది 50వ సెంచరీతో. చూడండి, వన్డేలో అత్యధిక సెంచరీలు చేసింది ఎవరు అంటే విరాట్ కోహ్లీ 50 సెంచరీలు. ఓకేనా, గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల పైన ఉండేదండి. సో అసలు ఈ వరల్డ్ కప్లో మొత్తం సచిన్ 3 సెంచరీలు చేయడం జరిగిందండి. గతంలో 47వ వన్డే సెంచరీ ఉండేది. అయితే చూడండి, బంగ్లాదేశ్పై 1 సెంచరీ, అదేవిధంగా చూడండి దక్షిణాఫ్రికాపై 1 సెంచరీ, అదేవిధంగా చూడండి న్యూజిలాండ్ పైన 1 సెంచరీ. అంటే బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్పై సెంచరీ చేసి ఆటోమేటిక్గా ఈ రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. సో చూడండి, కోహ్లీ తన 50వ సెంచరీ, ఓకేనా, కోహ్లీ తన 50వ సెంచరీ ఏ దేశం పైన నమోదు చేశాడు అంటే న్యూజిలాండ్ పైన, ఇది అడిగే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న 3వ భారతీయుడు ఎవరు అంటే విరాట్ కోహ్లీ అండి. గతంలో సచిన్ టెండూల్కర్ 2003లో, అదేవిధంగా యువరాజ్ సింగ్ 2011లో. ఈ వరల్డ్ కప్ మనం ఇండియా గెలవడం జరిగింది. సో 2003లో సచిన్ టెండూల్కర్, 2011లో యువరాజ్ సింగ్, అండ్ విరాట్ కోహ్లీ ఎప్పుడు అంటే ఈ వరల్డ్ కప్లో సాధించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రపంచ కప్ మ్యాచ్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్గా రోహిత్ శర్మ. చూడండి, ఆఫ్ఘనిస్తాన్ పైన సెంచరీ చేయడంతో ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు 7 చేసిన బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డు సాధించడం జరిగింది. ఓకేనా, చూడండి రోహిత్ శర్మ, అదేవిధంగా రోహిత్ శర్మ అదేవిధంగా డేవిడ్ వార్నర్, ఈయన ఆస్ట్రేలియా ప్లేయర్ అండి. ఓకేనా, డేవిడ్ వార్నర్ వీరిద్దరు కూడా 7 సెంచరీస్తో ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళ తర్వాత ప్లేస్లో గతంలో ఎవరు ఈ రికార్డు ఉండేది అంటే ఎవరు పేరిట ఉండేది అంటే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డ్ని రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ ఇద్దరు బ్రేక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకే వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ ఎవరు అంటే 597 రన్స్తో రోహిత్ శర్మ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. అంతకంటే ముందు కేన్ విలియమ్సన్ 2019 వరల్డ్ కప్లో 578 రన్స్ సెకండ్ ప్లేస్లో ఉండేవాళ్ళు. అదేవిధంగా 2023 ప్రపంచ కప్ టోర్నీలో అత్యధికంగా 31 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ. ఓకేనా, ఓకే. అదేవిధంగా ప్రపంచ కప్లో 50 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ కూడా రోహిత్ శర్మ. ఇలా చాలా రికార్డ్స్ బ్రేక్ కావడం జరిగింది. ఎగ్జామ్లో డెప్త్గా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. నెక్స్ట్, ఈ ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు అంటే భారత ఫేసర్ ఎవరు అంటే మహమ్మద్ షమీ. 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు వేయడం జరిగిందండి. ఓకేనా, ఇందులో 3 టైమ్స్ 5 వికెట్స్ ప్రదర్శన చేయడం జరిగింది. చూడండి, అత్యధిక వికెట్లు తీసిన గతంలో జహీర్ ఖాన్ రికార్డు ఉండేదండి, 1 వరల్డ్ కప్లో 21 వికెట్లు ఇండియా నుంచి. దాన్ని ఇప్పుడు మహమ్మద్ షమి బ్రేక్ చేయడం జరిగింది 24 వికెట్లతో. అదేవిధంగా ప్రపంచకప్లో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన బౌలర్గాను షమి నిలిచాడు. ఓకేనా, సో షమి ఇవన్నీ రికార్డ్స్ బ్రేక్ చేయడం జరిగింది. అదేవిధంగా చూడండి, న్యూజిలాండ్తో ముంబైలో జరిగిన సెమీఫైనల్లో చూడండి 57 రన్స్కి 7 వికెట్స్ తీయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, అదేవిధంగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ సాధించిన 7వ క్రికెటర్ ఎవరు అంటే ట్రావెల్ సేడ్, ఈయనే మ్యాన్ ఆఫ్ ద ఫైనల్గా కూడా గెలవడం జరిగింది. చూడండి, గతంలో క్లైవ్ లాయిడ్ వెస్టిండీస్, 1975 ఆస్ట్రేలియాపై వీవ్ రిచర్డ్స్ వెస్టిండీస్, 138 రన్స్ 1979 ఇంగ్లాండ్పై, అరవింద డిసిల్వా శ్రీలంక, ఈయన ఏ దేశంపైన అంటే ఆస్ట్రేలియాపై 1996 వరల్డ్ కప్లో, రికీ పాంటింగ్ అనే పర్సన్ ఆస్ట్రేలియాకు సంబంధించిన వ్యక్తి, ఈయన ఇండియాపై 2003 ఫైనల్లో, అదేవిధంగా అడమ్ గిల్క్రిస్ట్ ఆస్ట్రేలియా 149 రన్లు శ్రీలంక పైన, అదేవిధంగా జయవర్ధనే శ్రీలంక పర్సన్, ఈయన భారతదేశం పైన చూడండి ఇక్కడ సెంచరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా స్పిన్నర్ యాడమ్ జంపా 23 వికెట్లు సాధించడం జరిగిందండి. ఒక ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా ముత్తయ్య మురళీధరన్, అంటే శ్రీలంకకు సంబంధించిన స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్ రికార్డుని నేను సమానం చేయడం జరిగింది.
మొత్తం ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక టీమ్ స్కోర్ ఎంత అంటే 428. ఇది చూడండి, దక్షిణాఫ్రికా ఈ స్కోర్ చేయడం జరిగింది. ఎవరిపైన అంటే శ్రీలంక పైన ఈ స్కోర్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, ఈ ప్రపంచకంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎవరు చేశారు అని చెప్పుకున్నామండి. ఆస్ట్రేలియాకి సంబంధించిన గ్లెన్ మ్యాక్స్వెల్ 201 రన్స్ డబల్ సెంచరీ సాధించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చూడండి, నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ 40 బంతుల్లోనే సెంచరీ, అంటే అత్యధికంగా వేగంగా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వేగంగా తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన వ్యక్తి మ్యాక్స్వెల్, 40 బంతుల్లో నెదర్లాండ్ పైన. చూడండి, ఈ ప్రపంచకప్లో అత్యధికంగా సెంచరీలు చేసిన ప్లేయర్ ఎవరంటే క్వింటన్ డికాక్. ఓకేనా? 4 సెంచరీలు చేయడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విరాట్ కోహ్లీ కానీ రచిన్ రవీంద్ర కానీ 3 సెంచరీల చొప్పున సాధించడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 2023 ఈ అత్యంత ప్రభావశీల ఫీల్డర్గా ఎవరు నిలిచారంటే మార్నస్ లబ్షెన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈయనే ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్. ఓకేనా? సో సెకండ్ ప్లేస్ ఎవరంటే డేవిడ్ వార్నర్, అదే కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్ ఎవరంటే రవీంద్ర జడేజా. ఈయన మొత్తం ఓవరాల్గా 4వ ప్లేస్లో ఉన్నాడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి, 2023 వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధికంగా హాజరు కలిగిన ప్రపంచకప్ ఎంతమంది అంటే 125,307 మంది అండి. 125,307 మంది హాజరైనట్లు ఐసీసీ ప్రకటించింది. ఓకేనా?